నమస్తే అండి, నేను డాక్టర్ అర్చన, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ అర్చన ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ సెంటర్, నిజామాబాద్. గర్భసంచి యొక్క సైజు చిన్నగా ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుందా, అండ్ అలానే ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఆ ప్రెగ్నెన్సీ 9 నెలల వరకు వెళ్తుందా, ప్రెగ్నెన్సీలో ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయి అని చాలామందికి డౌట్స్ ఉంటాయండి. సో ఈ వీడియోలో మనము చిన్న యూట్రస్, స్మాల్ యూట్రస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, దానికి కారణాలు ఏంటి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది మనం చూద్దాం. యూట్రస్ సైజ్ అనేది ఒక మహిళ యొక్క జీవితకాలంలో సైజ్ అనేది వేరీ అవుతూ ఉంటుందండి. అంటే ఒక బేబీ పుట్టగానే, ఒక ఫీమేల్ బేబీ పుట్టగానే యూట్రస్ గర్భసంచి యొక్క సైజ్ చాలా చిన్నగా ఉంటుందండి. పెద్ద మనిషి అయ్యేంత వరకు కూడా ఆ సైజ్ అలానే చిన్నగా ఉంటుంది. సో ఒక్కసారి మెచ్యూర్ అయిన తర్వాత బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల ఓవరీలో ఈస్ట్రోజన్స్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతాయండి. ఆ హార్మోన్స్ వల్ల యూట్రస్ యొక్క సైజ్ మెల్లమెల్లగా పెరుగుతుంది అన్నమాట. అండ్ అలానే రిప్రొడక్టివ్ లైఫ్ పీరియడ్లో, అంటే ఒక 25 to 40 ఇయర్స్ మటుకు కూడా అదే సైజు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఋతుక్రమం వచ్చినప్పుడు ఈస్ట్రోజన్స్ రిలీజ్ అవ్వడం వల్ల, దానివల్ల యూట్రస్ యొక్క సైజ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో, ఎప్పుడైతే ఋతుక్రమాలు అనేవి ఆగిపోయే స్టేజ్ వస్తుందో, ఆ టైంకి ఓవరీస్ నాన్ ఫంక్షనల్ అయిపోతాయి, ఓవరీస్ పనిచేయడం ఆగిపోతాయండి. సో ఈ ఓవరీస్ నుంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వకపోతే యూట్రస్ యొక్క సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది, ష్రింక్ అయిపోతుంది అన్నమాట. సో యూట్రస్ యొక్క సైజ్ అనేది ఒక మహిళ యొక్క జీవితకాలంలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలా ఉంటుందండి. సో యూట్రస్ యొక్క లెంత్ యూజువల్లీ ఫండస్, అంటే ఈ పార్ట్ నుంచి అండ్ సర్విక్స్ వరకు తీసుకుంటామండి. దీన్ని యూట్రో సర్వైకల్ లెంత్ అంటాము. ఈ లెంత్ అనేది కనీసము 7 to 7.5 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. ఒకవేళ ఈ లెంత్ 3 to 3.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే కనుక దాన్ని మేము హైపోప్లాస్టిక్ యూట్రస్ ఆర్ స్మాల్ యూట్రస్ అంటామన్నమాట. సో ఈ హైపోప్లాస్టిక్ యూట్రస్కి గల కారణాలు కనుక మనం చూసుకుంటే, ఒకటి ఫిజియలాజికల్ కాజెస్ ఉంటాయి, ఒకటి పెథలాజికల్ కాజెస్ ఉంటాయి. ఫిజియలాజికల్ అంటే న్యాచురల్గా వచ్చే కారణాలు అన్నమాట. ఫిజియలాజికల్ కాజెస్ చూసుకుంటే, ఇందాక మనం చూసుకున్నట్టు ప్రీ ప్యూబర్టీ, అంటే పెద్ద మనిషి కాకముందు ఉండే ఏజ్లో యూట్రస్ చిన్నగా ఉంటుంది. అండ్ సెకండ్ది వచ్చి మెనోపాజ్, అంటే ఋతుక్రమం ఆగిపోయినప్పుడు కూడా యూట్రస్ సైజు చిన్నగా ఉంటుంది. అలానే మూడోది లాక్టేటింగ్ ఉమెన్లో, అంటే ఎవరైతే పాలిచ్చే తల్లులు ఉంటారో వాళ్ళకు కూడా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పెరగడం వల్ల కొంచెం యూట్రస్ యొక్క సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి పెథలాజికల్ కాజెస్. దీంట్లో ఫస్ట్ వచ్చి ఏంటంటే ప్రీమెచ్యూర్ ఓవరియన్ ఫెయిల్యూర్ ఆర్ ప్రీమెచ్యూర్ ఓవరియన్ ఇన్సఫిషియన్సీ అంటాము, లేకపోతే ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాము. సో ఇందులో ఏంటంటే ఋతుక్రమాలు యూజువల్లీ ఆడవాళ్ళకి, మన ఇండియన్ ఉమెన్కి 45 ఏళ్ళకి ఆగిపోతే కనుక ఈ ప్రీమెచ్యూర్ ఓవరియన్ ఫెయిల్యూర్లో ఏంటంటే తొందరగా ఆగిపోతాయి అన్నమాట, 45 ఇయర్స్ కంటే ముందే ఆగిపోతాయి అన్నమాట. సో దీన్ని మనం ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాము. ఇటువంటి కండిషన్స్లో ఏమవుతుంది, ఓవరీ అనేది తొందరగా పనిచేయడం ఆగిపోతుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోతాయి, సో యూట్రస్ యొక్క సైజు తగ్గిపోతుంది అన్నమాట. అండ్ రెండో కారణం వచ్చేసి హైపోగోనాడ్రాపిక్ హైపోగోనాడిజం అంటాం అన్నమాట. ఇందులో ఏమవుతుందంటే సెంట్రల్లీ, అంటే పిట్యూటరీ హైపోథలమస్లో ప్రాబ్లం ఉంటుంది. సో అక్కడి నుంచి ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ అనేవి ఉత్పత్తి అవ్వవు, బాగా తక్కువ ఉంటాయన్నమాట వాటి లెవెల్స్. దానివల్ల ఓవరీస్ నుంచి కూడా ఈస్ట్రోజన్ ఉత్పత్తి తక్కువ ఉంటుంది. ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేసే ఓవరీస్ నార్మలే ఉంటాయి, బట్ హార్మోనల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఓవరీస్ ఈస్ట్రోజన్స్ని ఉత్పత్తి చేయమన్నమాట. ఈ కండిషన్లో కూడా ఏమవుతుందంటే యూట్రస్ యొక్క సైజు చిన్నగా ఉంటుంది. బట్ ఈ కండిషన్నే మనం హార్మోనల్ సపోర్ట్ ఇస్తే మళ్ళీ యూట్రస్ యొక్క సైజు నార్మల్గా తీసుకురావచ్చు అన్నమాట. అండ్ మూడో కారణం వచ్చేసి ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ అంటాము, అంటే మేయర్స్ రోకినాస్కి కుష్నర్ హాజర్ సిండ్రోమ్ అంటాము. సో ఇందులో ఏంటంటే పుట్టుకతోనే యూట్రస్ అనేది అసలు వాళ్ళకి ఉండదు, యూట్రస్ వెజైనా కూడా డెవలప్ అవ్వదన్నమాట. సో ఈ కండిషన్లో మాత్రము మనం మందులు ఇచ్చిన ప్రయోజనం ఉండదు, యూజువల్లీ వాళ్ళు సరోగసీ అనే పద్ధతికి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలానే ఇంకొక డెవలప్మెంటల్ ప్రాబ్లం వచ్చి ఏంటంటే యూనికార్నోయిడ్ యూట్రస్ అంటాం. సో ఈ యూనికార్నోయిడ్ యూట్రస్ ఏంటంటే యూట్రస్ అనేది యూజువల్లీ 2 హార్న్స్ నుంచి డెవలప్ అవుతుందండి. సో ఒకవేళ ఒక హార్న్ అనేది డెవలప్ అవ్వకపోయినా, లేకపోతే ఒక హార్న్ చిన్నగా ఉండిపోయినా, యూనికార్నోయిడ్ అంటే సింగిల్ హార్న్ మాత్రమే ఉంటుంది అనమాట, అంటే సగం యూట్రస్ మాత్రమే డెవలప్ అయి ఉంటుందన్నమాట. సో వీళ్ళకి ఆటోమేటిక్గా సింగిల్ హార్న్ ఉంటే కనుక యూట్రస్ యొక్క సైజు ఖచ్చితంగా చిన్నగానే ఉంటుంది. వీళ్ళలో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ ప్రెగ్నెన్సీ వచ్చినా సరే మంచిగా ముందుకెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే కొంచెం 9 నెలల నిండక ముందే డెలివరీ అయ్యే రిస్క్ కొంచెం ఉంటుంది. అండ్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే కొంచెం ఒకవేళ అటువంటి రిస్క్ ఏమన్నా ఉంటే కింద గర్భసంచికి కుట్లు అంటే సర్క్లాజ్ లాంటిది వేయించుకోవాల్సిన అవసరం పడచ్చు అన్నమాట.
సో ఈ హైపోప్లాస్టిక్ యూట్రస్కి ట్రీట్మెంట్స్ కనుక మనం చూసుకుంటే ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హార్మోన్ సపోర్ట్ ఈస్ట్రోజన్ సపోర్ట్ ఇస్తే యూట్రస్ యొక్క సైజ్ పెరుగుతుంది. సో దాని తర్వాత వాళ్ళు ఎగ్ డోనర్ ఊసైట్ సహాయంతో ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ పొందే అవకాశం ఉంటుందన్నమాట. అలానే హైపోగోనాడ్రోపిక్ హైపోగోనాడిజం పేషెంట్స్ని తీసుకుంటే కనుక వాళ్ళకి జస్ట్ హార్మోనల్ సపోర్ట్, ఎఫ్ఎస్హెచ్ సపోర్ట్, ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ సపోర్ట్తో వాళ్ళ ఓన్ ఓవరీస్తో వాళ్ళ ఓన్ ఎగ్స్ డెవలప్ చేసుకొని వాళ్ళ ఓన్ యూట్రస్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి యూట్రైన్ ఎనామలీ, వాటిలో ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్కి వచ్చేసి ఏంటంటే వాళ్ళకి యూట్రస్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు సరోగసీ పద్ధతి ద్వారా వేరే వాళ్ళ యూట్రస్లో యూజ్ చేసుకొని వాళ్ళు ప్రెగ్నెన్సీ పొందే అవకాశం ఉంటుంది. అండ్ యూనికార్నివేట్ యూట్రస్లో మట్టికి ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది, కాకపోతే కొన్ని జాగ్రత్తలు అండ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సి పడుతుంది అన్నమాట. సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కిందన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఆర్ మా నంబర్కి కాల్ చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి. సెల్ 9492492324.